మల్కన్గిరి ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. జంతర్ మంతర్ వద్ద 26 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దండకారణ్యంలో కూంబింగ్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మా ప్రతినిధి ప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దుల్లో మల్కన్గిరి అడవుల్లో జరిగినటువంటి మావోయిస్టులపై జరిగినటువంటి ఎన్కౌంటర్, అదేవిధంగా సోమవారం నాడు జరిగినటువంటి సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్, వీటిని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా పౌరోకల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇవన్నీ కూడా సంయుక్తంగా జంతర్ మంతర్లో నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో ఢిల్లీ చెందినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా కూడా ఉన్నారు, ఈ సమావేశంలో పాల్గొన్నారు, తమ యొక్క సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై ఆందోళన జరుగుతున్న ఆందోళన వారి యొక్క అభిప్రాయం అంటే తెలుసుకుందాం. సాయిబాబా గారు, ప్రధానంగా ఈ మల్కన్గిరి సంఘటన, ఈ సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నదే మీ అభిప్రాయం ఏంటి? ఈ రెండు హత్యాకాండలు మన సమాజం ప్రస్తుత ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మన సమాజం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాజ్య వ్యవస్థ వలన దెబ్బతింటున్నదో సమాజాలు, అది మనకి స్పష్టమవుతుంది ఈ రెండు ఎన్కౌంటర్ల వలన. అంటే ఎన్కౌంటరు అన్న విషయంపై మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఎన్కౌంటర్ కాదని మీరు? ఈ రెండు కూడా ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు అంటున్నాయి, కానీ రెండు ఎన్కౌంటర్లు కాదు. ఒక విధంగా బూటకం ఎన్కౌంటర్లు అనొచ్చు, అంతకన్నా దారుణంగా హత్యాకాండగా చెప్పొచ్చు. ప్రభుత్వ ఫోర్సెస్ చేసిన ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. మీకున్నటువంటి సమాచారం అంటే ఇప్పుడు మల్కన్గిరి సంఘటన కనుక పరిశీలించినట్లయితే మీకు ఇది బూటకం ఎన్కౌంటర్ అని చెప్పుకునేందుకు మీకున్నటువంటి ఆధారాలు ఏంటి, మీకున్నటువంటి సమాచారం? మొదటిగా ఇంతమంది పెద్ద సంఖ్యలో ఆదివాసులు, ముఖ్యంగా గ్రామీణ ఆదివాసులతో సహా చనిపోవడం అనేది అది ఎదురెదు కాల్పులు అయితే జరగదు. అలాగే ఇంతమంది గ్రామీణ ఆదివాసీ మహిళలు కూడా చనిపోవడం అనేది కూడా జరగదు. ఎదురుకాల్పుల్లో రెండు వైపులా నష్టం జరుగుతుంది, ప్రాణాలు పోవచ్చు, గాయాలు కూడా జరగవచ్చు. ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుందంటే పోలీసులు ఎవరు ఇందులో ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయలేదు. పోలీసులు చనిపోయారని ఒక వ్యక్తిని చూపిస్తున్నా, అతను ఎదురుకాల్పుల్లో చనిపోయింది కాదు, నీటిలో పడిపోయి చనిపోయాడు అనేది స్పష్టంగా బయటకు వచ్చింది. ఇంకో ఇద్దరు ముగ్గురు చనిపోయారు, గాయాలైనవి అని చెప్తున్నారు. ఆ గాయాలైనవి ఉంటే వాళ్ళు మీడియాకి ముందు పెట్టేవారు, హాస్పిటల్కి కూడా మీడియా వాళ్ళు కూడా చూపించేవారు, అదేం జరిగినట్టుగా కనిపించట్లేదు. అది కేవలం బూటకంగా చెప్పడం, కానీ ముఖ్యంగా ఈ ఘటన జరిగింది రహస్యంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్ బలగాలు జరిగినాయి, అయినప్పటికీ కూడా ఒరిస్సా పోలీసులకి కూడా సంబంధం ఉంది. కాబట్టి ఒరిస్సా ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఈ మూడు ప్రభుత్వాలు కలిసి నిర్ణయంతో ఇమీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, ముఖ్యంగా కేంద్ర